అది అడుగునా ఇబ్బందులు పెట్టినా భయపడని పార్టీది మంత్రులని వదలలేదు ఎంపీలని వదలలేదు ఎమ్మెల్యేని వదలలేదు రాజకీయ నాయకులు భయపెట్టి ఈ ప్రాంతాన్ని ఉప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు చూసిండ్రు పరిపాలన చేసి మేలు చేసి ప్రాంతాన్ని బాగు చేసి ప్రజల గుండెల్లో ఉండాలని కేసీఆర్ ఆలోచన చేసిండ్రు కానీ వాళ్ళు బీజేపీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం భయపెట్టించుకుంటే ఆ రాష్ట్రాలని ఉప్పిట్లో పెట్టుకోవాలి ప్రజా సంక్షేమం అవసరం లేదు ప్రజల అవసరం లేదు ప్రజల సుఖాలు అవసరం లేదు మేం బాగుంటే చాలని చెప్పి కేసులతో భయపెట్టించుకుంటే వాళ్ళు వేయరు నాడు మంత్రులు కేసు పెట్టినా భయపడలేదు ఎంపీలు పెట్టినా భయపడలేదు ఈ రోజు కేసీఆర్ గారి కూతుర్ని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టాలన్నా భయపడదు ఎవరు కూడా తెలంగాణలో చిన్న పిల్లలని అడిగినా ఏం జరుగుతుందంటే తెలంగాణలో కేసీఆర్ నోరు బంద్ చేయించాలి దేశం మొత్తం కడుతున్నాడు జత కడుతున్నాడు తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాలు కావాలని డిమాండ్ వస్తున్నాయి మన పీఠాలు కదులుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని బెదిరించినాం అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేస్తారు కానీ అన్ని రాష్ట్రాలు వేరు బిడ్డ కేసీఆర్ వేరు.